వాలంటీర్ల పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని. నెల్లూరు జిల్లా చౌటపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే కాకాని సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం వాలంటీర్ల పనితీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు చెప్పిన సమాధానాలను బట్టి వాలంటీర్లు సరిగా పనిచేయడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్లు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయడం కానీ వారికి అందించడం కానీ జరగలేనందున వారు వాలంటీర్ వృత్తికి అనర్హులుగా ప్రకటించారు. వీరిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వీరిపై పలుమార్లు గ్రామస్తులు పై అధికారులకు తెలియచేయడం కూడా జరిగింది. వాలంటీర్లు సరిగ్గా పనిచేస్తున్నారు అనేటువంటి భావం కలగడం లేదు. దాదాపుగా 14 సచివాలయాలు సందర్శించాం. ఈ సచివాలయాల్లో ఉన్నటువంటి విధంగా మిగతా సచివాలయాల్లో లేదు. మిగతా సచివాలయాలు కాస్త సమర్థవంతంగానే పనిచేస్తున్నాయి. ఈ సచివాలయానికి సంబంధించి మాత్రం వాలంటీర్లో కొన్ని పాటు సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి మళ్ళా ఒకసారి ఎంపీడీ గారికి చెప్పి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు సమన్వయపరుచుకొని ఎవరిలో తేడా ఉంటే అవసరమైతే వాళ్ళని తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వెంకటాచలం మండలంలో పెద్దలు గౌరవనీయులు ఈ దేశానికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆయన చొరవతో ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నాయి. ఈరోజు రూపకల్పన కింద 100 కోట్ల రూపాయలకు సంబంధించి సిమెంట్ రోడ్లు డ్రైన్లు వచ్చేటువంటి కార్యక్రమం ఏర్పడింది. ఆయన స్ఫూర్తిని అభివృద్ధించేటువంటి విధంగా గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. కాబట్టి అవసరమైనటువంటి 100 కోట్ల రూపాయలు ఇస్తే 100 కోట్ల రూపాయల్లో దాదాపుగా కొన్ని నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే 100 కోట్ల రూపాయలు ఒక మండలానికి ఇస్తే ఆ మండలంలో కూడా 18 గ్రామ పంచాయతీల పరిధిలో 7 నాన్-రూపకల్లో ఉన్నాయి, 18 పంచాయతీలు ఉన్నాయి. ఈ 18 పంచాయతీల్లో సమర్థవంతంగా పనులు చేసేటువంటి అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది. అయినా సరే మనం సమర్థవంతంగా తీసుకువెళ్ళలేకపోతే ఎక్కడో పొరపాటు జరిగింది. కాబట్టి ఆ పొరపాటును అన్ని కూడా సరిదిద్దుకుని ఈ రోజు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే 100 కోట్ల సమర్థవంతంగా వినియోగించి సిమెంట్ రోడ్లు కానీ